నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. పుస్తకాలు పట్టాల్సిన చేతులు గ్రానైట్లు విసురుతున్నాయి. బడి చదువులు వదిలి ఉగ్రపాఠాలు వల్లవేస్తున్నాయి. ముష్కరవాదం నీడలో మగ్గిపోతున్న బాల్యం, ఈ అరాచకానికి అంతమెప్పుడు? చిన్నారులకు ఉగ్రచర వీడేదెప్పుడు? టెర్రర్ నీడలో టీనేజ్, ఇదే ఇవాళ బిగ్ బ్యానర్. నేటి బాలలే రేపటి పౌరులన్నారు, కానీ నేటి కాశ్మీర్ బాలలే రేపటి కరుడుగట్టిన ఉగ్రవాదులంటున్నారు. ఆడిపాడే వయసులోనే వారి చేత ఆయుధాలు పట్టిస్తున్నారు. పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో తూటాలు లెక్క చూపిస్తున్నారు. తెలిసి తెలియని వయసులో ఆ చిన్నారులు ముష్కరుల చీకటి కోణంలో మగ్గిపోతున్నారు. నిన్న జమ్మూలో గ్రెనేడ్ దాడి, మొన్న పుల్వామాలో ఆత్మాహుతి దాడి, అనుక్షణం భారత జవాన్లపై రాళ్ల దాడి, ఉగ్రదాడుల్లో పావులుగా బాలలు యువకులు. ఉగ్రవాదం మాటున మగ్గిపోతున్న బాల్యం. మార్చి 7 జమ్మూ బస్టాండ్ ఉదయం 11:45. వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. వచ్చిపోయే బస్సులతో బస్టాండ్ మొత్తం రద్దీగా ఉంది. బస్టాండ్ చుట్టుపక్కల వీధి మార్కెట్లన్నీ వ్యాపారులు వినియోగదారులతో కోలాహలంగా ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దం, భయంతో జనం హాహాకారాలు, రక్తసిక్తమైన రహదారులు. దీనికంతటికీ కారణం గ్రెనేడ్ దాడి. మారణహోమం సృష్టించేందుకు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ పన్నిన పన్నాగం. ఈ దాడిలో ఒకరు చనిపోగా 31 మంది గాయాల పాలయ్యారు. ఎస్డిపిఓ నగ్రోటా, ఎన్ఎస్హెచ్ఓ నగ్రోటా, విచ్ వాజ్ డూయింగ్ ద నాకా డ్యూటీ చెకింగ్ అట్ బన్ టోల్ ప్లాజా ఇన్ నగ్రోటా, ఫౌండ్ దిస్ బాయ్ హూ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ జమ్మూ. He was apprehended, and after apprehension was put to sustained questioning. In the initial rounds of questioning, he has confessed to his crime. His name is Yasir Javed Bhatt. He is son of Javed Ahmed Bhatt, resident of Khanpura, Dasen. He is also known by the name of Arhan. In the preliminary interrogation, he has revealed that he was tasked to throw this grenade by the district commander of Hizbul Mujahideen in Kulgam by the name of Farooq Ahmed Bhatt alias Umar. He had started from Kulgam only yesterday and had reached Jammu in the morning. Aithe daadi tarvata parar avutunna vo baalunni polisulu adupuloki teeskunnaru. Atani peru Yasir Bhatt. Dakshina Kashmir loni Kulgam atani swasthalam. Aadhar card itara gurtimpu vivaralu paathasala recordulanu batti chuste atadu 2003 March 12 na janminchinatlu telindi. ఈ లెక్కన ఈ నెల 12న అతడికి 16 ఏళ్లు వస్తాయి. 9వ తరగతి చదువుతున్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ 50,000 రూపాయలు ఎరగా వేసి ఈ నూనుగు మీసాల బాలుడితో గ్రెనేడ్ దాడి చేయించింది. Sources say that the accused of the Jammu grenade attack is a 13-year-old child, and that is what his birth certificate shows and the school report shows. So you see, look at the amount of radicalization that is happening in the valley, and Hizbul Mujahideen has claimed about this grenade attack. Itivala Kashmir lo Jammu lo daadi chesinatvanti vyakti 10th parikshalu rasinatvanti pillavadu. అతను ఒక గ్రెనేడ్ విసిరాడు. అతను ఆత్మాహుతి దళంగా పనిచేయలేదు, ఆత్మాహుతి దాడులు చేయలేదు, కానీ చాలా చిన్నపిల్లవాడు, ఇంకా పూర్తిగా ఏ విషయము తెలియనటువంటి బాలుడు ఉగ్రవాద దాడిలో పాలు పంచుకున్నాడు. అతను ఈ ఉగ్రవాదపు ఈ విషయజ్ఞంలో సమిధగా మారిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని మోటివేట్ చేయటము, వాళ్ళని ఆత్మాహుతి దళంగా పనిచేయటము, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయటం కోసము వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణను ఇవ్వటం జరుగుతోంది.
ఏళ్ళ తరబడి వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మోటివేట్ చేసి ఈ రకంగా తయారు చేసి వాళ్ళను శిక్షణనివ్వడం జరుగుతుంది. పర్యవసానమైనటువంటి దాడు జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ కూడా నూనుగు మీసాల యువకుడే. 22 ఏళ్ల వయసులో సూసైడ్ బాంబర్గా మారి పుల్వామాలో రక్తపు టేరులు పారించాడు. సాధారణంగా ఆ వయసు వాళ్లు చదువు గురించో జీవితం గురించో కెరీర్ గురించో ఆలోచిస్తుంటారు. కానీ ఆదిల్ మాత్రం పవిత్ర యుద్ధం పేరుతో తీవ్రవాదిగా మారాడు. జైషే మహమ్మద్తో కలిసి భారత సైనికులను పొట్టన పెట్టుకున్నాడు. దాడి జరిగిన పుల్వామా ప్రాంతం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో తన నివాసం ఉంది. సీఆర్పీఎఫ్ జవాన్లు పెద్ద మొత్తంలో రోడ్డు మార్గంలో వెళ్తున్నారని పక్కా సమాచారం అందుకున్న వెంటనే 350 కిలోల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియోను తానే నడుపుకుంటూ వెళ్లి కాన్వాయ్లోకి ప్రవేశించి అనుకున్న పని పూర్తి చేశాడు. ఏమయ్యిందో అర్థం అయ్యేలోపే ఆ ప్రదేశమంతా రక్తమయమైపోయింది. కిలోమీటర్ల మేర శకలాలు ఎగిరిపడ్డాయి. 3 దశాబ్దాల తర్వాత కశ్మీర్లో ఇదే అతిపెద్ద దుర్ఘటన. సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఆదిల్ చిన్నప్పటి నుండే ఉగ్రవాది భావాలను వంట పట్టించుకున్నాడు. పుల్వామాలోని దారం అతని సొంత ఊరు. చిన్నతనం నుంచే గొడవలు పడడం అతని నైజం. అందుకే ఆ ప్రదేశంలో అతన్ని రాడికల్ స్టూడెంట్గా పరిగణించేవారు. అతన్ని ఆదిల్ మహమ్మద్ టర్కనివాలా, వకాస్ కమాండో ఆఫ్ గుండిబాగ్ అని కూడా పిలిచేవారు. అతని ఆ రాడికల్ స్వభావమే జైషే మహమ్మద్ కు నచ్చింది. ఆదిల్ను తన మాటలతో ప్రభావితం చేసుకుంది జైషే మహమ్మద్ గ్యాంగ్. వాళ్ల భావజాలానికి ఆకర్షితుడైన ఆదిల్ గతేడాది ఆ గ్రూపులో చేరాడు. 12వ తరగతి పరీక్షలకు బయటకు వెళ్తున్నా అని చెప్పి ఉగ్రవాదిగా మారాడు. ఆ గ్యాంగ్లో చేరినప్పటి నుంచి ఇలాంటి సమయం కోసమే వేచి చూశాడు. అవకాశం రాగానే తన ప్లాన్ అమలు చేసి 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు, వందలు వేల సంఖ్యలో యువకులు చిన్నారులు ముష్కర సంస్థలకు పావులుగా మారుతున్నారు. జవాన్లపై రాళ్లు విసరడం దగ్గర నుంచి మానవ బాంబులుగా మారడం వరకు యువకులను చిన్నారులను పావులుగా వాడుతున్నాయి ఉగ్రవాద సంస్థలు. పేదరికంలో మగ్గుతున్న పిల్లలే లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. వారికి కఠిన శిక్షణ ఇస్తూ ఉగ్రవాదులుగా మార్చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 18 ఏళ్ళు 19 ఏళ్ల కుర్రవాళ్ళు, ఇటీవల ఉగ్రవాదంలో రిక్రూట్ అవుతున్న వాళ్ళందరూ కూడా 14-15 సంవత్సరాల పిల్లవాళ్ళు. వీళ్ళకి అసలు సమస్య గురించిన పూర్తి అవగాహన ఉండదు, తాము ఏం చేయబోతున్నామో దానికి సంబంధించిన అవగాహన ఉండదు. అటువంటి పిల్లలు ఉగ్రవాదులు వాళ్ళని ప్రభావితం చేసి తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు పెద్ద పెద్ద నాయకులు, ఉగ్రవాద నాయకులు, వేర్పాటు నాయకులు, వాద నాయకులు వాళ్ళ వాళ్ళ స్థావరాల్లో హాయిగా బ్రతుకుతూ ఉంటారు. కానీ చిన్నపిల్లల్ని వాళ్ళు సమిధలుగా చేసి తీసుకువెళ్తున్నది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. విషయాన్ని నింపుకొని ప్రపంచాన్ని శాసించాలనే నీచపు ఆలోచనలో ఉగ్రమూక ఎంతకైనా తెగిస్తోంది. స్థానిక చిన్నారులను పావులుగా వాడుకుంటూ వారి బాల్యంలోనే అణుబాంబులుగా మారుస్తున్నారు. అన్ని దేశాలు చిన్నారుల ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుతుంటే ఈ ఉగ్రమూక మాత్రం అదే బాలల పాలిట శాపంగా మారుతోంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలతో పోరాటానికి పాకిస్తాన్కు చెందిన నిషేధిత జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు మైనర్ బాలలను చేర్చుకుంటున్నాయని గతేడాది ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. జనవరి 2017 నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది బాలలు మరణించారని, వీరిలో అత్యధికంగా 8,000 మంది వివిధ సాయుధ పోరాటాల్లో బలయ్యారని తెలిపింది. అంతర్యుద్ధంతో విరవిలలాడుతున్న సిరియా, ఆఫ్ఘనిస్తాన్, యమన్తో పాటు భారత్, ఫిలిప్పైన్స్, నైజీరియా, పాకిస్తాన్ లాంటి 20 దేశాల్లో మైనర్ బాలల పరిస్థితి ఈ నివేదిక వివరించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తాలిబన్, ఎల్టీటీఏ, ఐసిస్, బొకోహారం వంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలు దశాబ్దాల తరబడి ఉగ్రవాద ముసుగులు బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. ఉగ్రవాదులు చిన్నపిల్లల్ని ఉపయోగించుకోవటం సాధనాలుగా, కొరియర్లుగా, ఆఖరికి సూసైడ్ బాంబర్స్గా ఉపయోగించుకోవటం అనేది ఈనాటి నుంచి చిన్నపిల్లల్ని ఆయుధాలుగా, సాధనాలుగా, కొరియర్లుగా, ఆఖరికి ఆత్మాహుతి దాడులు చేసే వ్యక్తులుగా, సాధకులుగా ఉగ్రవాదులు వాడుకోవడం అనేది ఇది కొత్త ఏం కాదు, చాలా కాలం నుంచి నడుస్తోంది. తమిళ ఈలం ఎల్టీటీ
ఈ పనిని చేసింది. బోకో హరామ్ అయితే దాదాపు 8,000 మంది బాలబాలికల్ని అపహరించి తీసుకెళ్ళి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చింది. ఐఎస్ఐఎస్ కూడా దాదాపు 245 మంది చిన్నపిల్లల్ని సూసైడ్ బాంబర్స్గా తీసుకువెళ్ళింది. ఇండోనేషియాలో 2018 ఏప్రిల్ మే ప్రాంతంలో జరిగినటువంటి చర్చిలపైన దాడులు జరిగినాయి సురబాయ ప్రాంతంలో. ఈ దాడుల్ని చేసింది చిన్నపిల్లలు. వాళ్లకు సూసైడ్ బాంబర్స్గా పనిచేయటానికి శిక్షణనిచ్చి మోటివేట్ చేసి చర్చిల దగ్గరికి వెళ్ళి దాడి చేసేందుకు ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు ఈ పనిని చేశారు. కాబట్టి సూసైడ్ టెర్రరిజం, ముఖ్యంగా చైల్డ్ టెర్రరిస్ట్ అనేది ఈనాడు ప్రపంచం ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. మన దేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు, దీనికి సంబంధించిన సంఘటనలు పెరగడం కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తీసుకుంటే పసితనం నుంచే పిల్లల మెదళ్లలో ఉగ్ర విషాన్ని నింపుతున్నారు. పిల్లలకు జ్ఞానం తెలిసినప్పటి నుంచే వారిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చీకటి కొట్టాల్లాంటి మదర్సాల్లో పెట్టి వాళ్లకు కఠిన శిక్షణ ఇస్తారు. ఇస్లాం కోసం మరణిస్తే స్వర్గానికి వెళ్తామంటూ విషబీజాల్ని నాటుతారు. క్లియర్లీ షోస్ దట్ యు నో దీస్ మదర్సాస్ విచ్ ఆర్ థ్రైవింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ దే ఆర్ ప్రీచింగ్ నథింగ్ ఎల్స్ బట్ జిహాద్ ఇన్ ద రాంగ్ సెన్స్ అండ్ దిస్ ఇస్ హౌ దే ఆర్ స్పాయిలింగ్ అండ్ పాయిజనింగ్ ద మైండ్స్ ఆఫ్ ద స్మాల్ చిల్డ్రన్ బికాస్ అట్ ది ఏజ్ ఆఫ్ 13 థ్రోయింగ్ అ గ్రెనేడ్ అట్ అ పబ్లిక్ ప్లేస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ క్రైమ్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ క్రిమినల్ థింగ్స్ ఇఫ్ దీస్ స్మాల్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ సో దిస్ షోస్ దట్ లుక్ ఎట్ వేర్ ద పాకిస్తానీస్ ఆర్ టార్గెటింగ్ ద పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లుక్ ఎట్ హౌ దే ఆర్ spoiling the next generation of Jammu and Kashmir. The requirement is that people should understand and people should not fall prey to all their tactics of whatever Pakistan is doing, of whatever the separatists are doing, and they should in fact tell their children to pursue their education and gain good government jobs. Oka vyakti aatmahuti dalamlo sabhyudiga ela martadu దీనికి సంబంధించి మనం అధ్యయనం చేసినట్లయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి దిగ్భ్రాంతి కలిగించేటటువంటి విషయాలు బయటపడతాయి. పిల్లవాడికి జ్ఞానం తెలిసినప్పటి నుంచి బయట టెలివిజన్ ఉండదు, సినిమాలు ఉండవు, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. అత్యంత కఠినతరమైనటువంటి జీవితాన్ని గడిపిస్తూ చీకటి కొట్టాలాంటి స్కూళ్ళలో మద్రసాల్లో పెట్టి వాళ్ళకి బోధననివ్వడము ఇస్లాం కోసం మరణించినట్లయితే మనం స్వర్గానికి వెళ్తాం. ఈ భూమిలో ఏమీ లేదు, ఈ జీవితంలో ఏమీ లేదు, ఇక్కడ సుఖం లేదు, ఇక్కడ అన్ని కష్టాలే ఉన్నాయి. మనం గనక స్వర్గానికి వెళ్ళినట్లయితే మనకు అక్కడ తిండికి లోటు ఉండదు, పానీయాలకు లోటు ఉండదు, రకరకాల ద్రాక్ష సవాళ్లకు లోటు ఉండదు, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. పైగా మనకు సేవలు చేసేందుకు ఒక్కొక్క వ్యక్తికి 72 మంది అందమైనటువంటి అప్సరస కన్యలు మన వెంట తిరుగుతుంటారు. ఇలా చిన్నప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ జీవితం అంతా కష్టాలమయం, ఇక్కడ ఉండి సాధించేది ఏమీ లేదు, మనకు రావాల్సిందేదో స్వర్గంలో ఉంది. ఆ జన్నత్లో 72 హూర్లు అంటే అందమైన అప్సరసలు, వాళ్ళ పొందు మనకి లభిస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అది రావాలన్నట్లయితే ఇక్కడ మనము ఈ మన మత గ్రంథం ఏం చెప్తుందో ఆ మత గ్రంథం చెప్పిన దాని ప్రకారం మనం జీవించాలి. మనము ఉగ్రవాద దాడి చేయటమో లేకపోతే ఇంకోటో చేసి తక్షణము మనము పైకి వెళ్ళిపోవాలి. అంటే పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి, బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇది తప్ప మరేమీ ఉండదు. అత్యంత క్లిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇది మాత్రమే జీవితం అని భావించేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు వాడు ఆత్మాహుతి చేసుకోవడం కోసము వాడు సిద్ధమవుతాడు. ఇటువంటి తాలిబాన్ల ఆత్మాహుతి దళాలలో పనిచేయడానికి వెళ్ళినటువంటి పిల్లల్ని ఇంటర్వ్యూ చేశారు కొందరు, కొన్ని పాశ్చాత్య సంస్థలు. ఆ పిల్లలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడము, సూసైడ్ బాంబర్లుగా తమను తాము పేల్చేసుకోవడం అనేది అత్యంత పుణ్యకార్యంగా భావిస్తున్నారు. ఇది చేస్తే నాకు స్వర్గంలో జన్నత లభిస్తుంది, జన్నతలో 72 మంది హూర్లు నా వెంట ఉంటారు, నాకు తిండికి లోటు ఉండదు. ఈ భావన ఎంతగా ఉందంటే ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు కూడా తాను ఏదో తప్పు చేస్తున్నాడు, తాను ఇక ఉండడు, వీటి గురించిన అవగాహన ఉండదు. ఇంత దీన్ని ఇండాక్ట్రినేషన్ అంటారు. ఇండాక్ట్రినేషన్ అంటే ఇది పూర్తిగా నూరిపోయటం అన్నమాట. ఇండోనేషియాలో పిల్లల ఒంటికి పేలుడు పదార్థాలు అమర్చి స్వయంగా తల్లిదండ్రులే వారిని మానవ బాంబులుగా ప్రోత్సహించిన సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి.
దీన్ని బట్టి చిన్నారుల మెదళ్లలో ఉగ్ర బీజాలను ఎంత బలంగా నాటుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియాలో గతేడాది కొన్ని బాంబు దాడులు జరిగినాయి. ఈ బాంబు దాడుల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తమ పిల్లలను మానవ బాంబులుగా తయారు చేసి వాళ్ళ ఒంటి చుట్టూ పేలుడు పదార్థాలని అమర్చి తండ్రులు తీసుకొచ్చారు, తల్లులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి చర్చిల ముందు నిలబడి నిన్ను నువ్వు పేల్చేసుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే పిల్లలకు, అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏది నూరిపోస్తే అదే నిజమని భావిస్తారు. స్వర్గంలో ఏదో ఉన్నాయంటే వెళ్తున్నారు. కానీ తమ సొంత బిడ్డలను ఆత్మాహుతి బాంబులుగా, మానవ బాంబులుగా మార్చి తీసుకుని రావడము, తీసుకొచ్చి వాళ్ళని పేల్చేసి తమను తాము పేల్చుకోమని ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోవడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉగ్రవాదం ఒక్క ప్రాంతానికో లేదా ఒక్క దేశానికో పరిమితం కాలేదు. ఆసియా, యూరప్, అమెరికాలోని చాలా దేశాల్లో వివిధ పేర్లతో ఉగ్రభూతం బుసలు కొడుతూనే ఉంది. తాలిబన్లు, బొకోహారం, ఐసిస్ వంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలు చిన్నారుల జీవితాలను చిదిమేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కేవలం ఇస్లామిక్ ఉగ్రవాదమే కాదు, మావోయిజం కూడా బాల్యాన్ని బలికొంటుంది. ప్రత్యేకంగా మన దేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో నక్సలైట్లు సైతం పిల్లలను తమ సాయుధ పోరాటంలో చేర్చుకుంటున్నట్టు గతంలో సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఏ ఏటికాయేడు కేంద్ర హోంశాఖ ఇస్తున్న నివేదికలు కూడా భయాందోళనలు కలిగిస్తున్నాయి. కేవలం ఇస్లామిక్ ఉగ్రవాదులు మాత్రమే మానవ బాంబులను తయారు చేస్తున్నట్టు మనం భావిస్తే పొరపాటు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, జార్ఖండ్ ప్రాంతంలో, దండకారణ్యంలో బాల నక్సలైట్లను తయారు చేస్తున్నారు. చిన్నపిల్లల్ని నక్సలైట్లుగా శిక్షణ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి వాళ్లను కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. దీని గురించి మన హోమ్ మినిస్ట్రీ ఏడాది ఇచ్చేటటువంటి నక్సలైట్ల కార్యకలాపాల గురించి ఇచ్చే నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏమీ తెలియని, అభం శుభం తెలియని గిరిజన బాలబాలికల్ని ఉగ్రవాదం వైపు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో తుపాకీ పెట్టి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఇండాక్ట్రినేషన్కి వ్యతిరేకంగా మనం పోరాడాల్సి, 14 ఏళ్ళు 12 ఏళ్ళు 11 ఏళ్ళ పిల్లలకు ఏ సిద్ధాంతం తెలుస్తుందని, ఏమర్థమవుతుందని వాళ్ళు బాంబులు చేతులు బాంబులుగా మారడం లేకపోతే ఆయుధాలు చేతపుచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాడికలైజేషన్కి వ్యతిరేకంగా, ఈ మిలిటెన్సీ పెంచే దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా విద్యా వ్యాప్తి, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, తర్వాత సమాజంలో ఇచ్చిపుచ్చుకోవడము ఆదాన ప్రదాన కార్యక్రమాల ద్వారా, కల్చరల్ టూర్స్ ద్వారా నెమ్మదిగా నెమ్మదిగా పిల్లల్ని ఈ వేర్పాటువాదం నుంచి, ఉగ్రవాదం నుంచి, తీవ్రవాదం నుంచి పక్కకు మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా చాప కింద నీరులా విస్తరిస్తున్న ఉగ్రవాద, తీవ్రవాద భూతాలు ఏటా వందల సంఖ్యలో పిల్లల్ని బలి తీసుకుంటున్నాయి. మాయమాటలతో ఉగ్రవాదులుగా మారిన ఎంతో మంది యువకులకు భారత్ ఆర్మీ అండగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. రేపటి పౌరులను కాపాడుకునేందుకు కంకణం కట్టుకుంది. వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. కానీ చర్యలు సరిపోవు. క్షేత్రస్థాయిలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలి. పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్ లోయలో ఉగ్రవాద మూలాలపై భారత ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. ఇప్పటికే నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఉగ్రవాదులకు నిధులు కూడా రాకుండా అడ్డుకున్న కేంద్రం ఇప్పుడు యువతను ఉగ్రవాదం వైపు మళ్లకుండా చర్యలు తీసుకుంటుంది. తమ పిల్లలను, ఎవరిని కూడా ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూడాలని భారత ఆర్మీ లెఫ్టినెంట్ ఆర్మీ జనరల్ కన్వర్జిత్ సింగ్ కశ్మీరీ తల్లులకు విజ్ఞప్తి చేశారు. कश्मीर की तमाम माताओं से, तमाम मदर्स के, कश्मीर की सोसाइटी में मां का, अम्मी का एक महत्व है, एक स्थान है, एक पेडेस्टल है. आज मैं अपने पर्सनल तौर पे एक रिक्वेस्ट कश्मीर की तमाम मदर्स से करता हूं कि प्लीज अपने बच्चों को मिलिटेंसी या टेररिज्म की तरफ जाने से रोकिए. जो भड़क भड़क गया है उसको वापस लाइए. मैं आपको गारंटी देता हूं उसकी सेफ्टी, सिक्योरिटी और 100% मेन स्ट्रीम में उसको ऑब्जर्व करने की. तो मैं इस मौके का मीडिया के थ्रू और तमाम जो हमारे यहाँ पे नागरिक है उनके थ्रू एक बार फिर से रिक्वेस्ट करता हूं कश्मीर की तमाम माताओं से, तमाम अम्मीजनों से, तमाम मदर्स से कि प्लीज अपने बच्चों को मेन स्ट्रीम में लाइए.
अल्लाह का भगवान का वाहेगुरु का दिया हुआ एक जिंदगी ये सबसे हसीन गिफ्ट है आपको। उस जिंदगी को अच्छी तरह अपने परिवार के साथ अपने बच्चों के साथ बिताइए और अपने घर में खुश। ఇప్పటికే ఉగ్రవాదానికి ప్రభావితమై వారి ఉచ్చులో చిక్కుకున్న వారు తిరిగి రావాలనుకుంటే వారికి భారత ఆర్మీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హింసను ప్రేరేపిస్తూ అమాయకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదం వైపు మీ పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోవాలంటూ కశ్మీర్ తల్లులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఈ చర్యలు సరిపోవు. ఉగ్రవాద మూలాలను పూర్తిగా తుడిచిపెట్టాలంటే క్షేత్రస్థాయిలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల్ని మానవ బాంబులుగా వాడుతున్న భయంకర ఉగ్ర సంస్కృతిని నిరోధించాలంటే మొదట బాల్యాన్ని అటువైపు దృష్టి సారించకుండా అడ్డుకోవాలి. కానీ అలా చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలి. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పిల్లలకు ఆధునిక విద్యా విధానాన్ని అలవర్చాలి. అందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. ఈ విషయంలో విజయవంతమైన ఫ్రాన్స్ మోడల్ను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాలి. తాజాగా జరిగిన పుల్వామా జమ్మూ సంఘటనల్లో నిందితులిద్దరిది కౌమారదశే. వీరిద్దరూ కూడా బాహ్య ప్రపంచానికి దూరంగానే జీవితం గడిపారు. మదర్శాలలో జీహాదీ పాఠాలు తప్ప వారికి మిగతా సమాజంతో సంబంధం లేదు. అందుకే వారు చిన్నతనంలోనే ఉగ్రవాదంలో పావులుగా మారిపోయారు. కాబట్టి యువతను ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే బయట ప్రపంచంతో వారికి సంబంధాలు ఏర్పరచాలి. ఆధునిక విద్యను అవలంబించేలా చేయాలి. క్రీడలు కళల వైపు వారి దృష్టిని మళ్లించాలి. మిగతా సమాజంతో పాటు వాళ్లు మమేకమయ్యేలా చర్యలు తీసుకోవాలి. కశ్మీర్లో చిన్నారులు యువతీ యువకులకు ఆధునిక విద్యను అందించేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడే లోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది. వారికి ఉపాధి అవకాశాలను కల్పించి ఉగ్రవాదం వైపు మళ్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.